రాజేష్ గారు మరణించడంతో ఐశ్వర్య కుటుంబ పరిస్థితి రోజు రోజుకి చాలా దారుణంగా తయారైంది పైగా ఐశ్వర్యతో పాటు ఆ ఇంట్లో నలుగురు పిల్లలు అందరికంటే చిన్నవారు ఐశ్వర్య ఆమెకు ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు అందులో ఒక అన్నయ్య అనారోగ్యంతో మరణించాడు దాంతో ఐశ్వర్య అమ్మ నాగమణి గారు మరింత మానసికంగా క్షోభం అనుభవించారు ఒక పక్క ఇంటి ఆర్థిక పరిస్థితి మరో పక్క వరుస మరణాలతో ఆమె చాలా కృంగిపోయారు నాగమణి గారు స్వతహాగా డ్యాన్సర్ కావడంతో మళ్ళీ కెరియర్ మొదలుపెట్టి కుటుంబాన్ని కొంతవరకు పోషించారు అంతకుముందే అంటే రాజేష్ గారు ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజేంద్ర ప్రసాద్ నటించిన రామబొంటు సినిమాలో ఐశ్వర్య గారు చైల్డ్ ఆర్టిస్ట్గా సరదాగా నటించారు ఐశ్వర్య చెన్నైలో ఉన్న శ్రీని వైలంకన్ని స్కూల్లో ఐదవ తరగతి వరకు చదువుకుంది ఆ తర్వాత తిరుపతిలో మోహనబాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరు ఏడు తరగతుల వరకు చదువుకుంది ఆ తర్వాత చెన్నైలో ఉన్న హోలీ ఏంజిల్స్ యాంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది టెన్త్ క్లాస్ అయ్యాక యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో చేరి బిఏ పూర్తి చేసింది ఐశ్వర్య అమ్మ నాగమణి గారు ఐశ్వర్యకి కూడా డ్యాన్స్ నేర్పించారు ఆమె ఇచ్చే ప్రదర్శనల ద్వారా అయినా ఇంటి ఆర్థిక పరిస్థితి పడుతుందని ఆమె ఆలోచన ఆ సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా వరకు ప్రయత్నాలు చేశారు కూతురిని ఎట్టి పరిస్థితుల్లోనూ సినీ ఫీల్డ్కి తేకూడదని ఆమె కంకణం కట్టుకున్న ఇంటి ఆర్థిక పరిస్థితులు ఆమెను సినీ పరిశ్రమ వైపు చూడక తప్పనివ్వలేదు ఐశ్వర్య కొన్ని ప్రదర్శనలు ఇచ్చినా అవి ఆర్థికంగా ఎందుకు పనికిరాలేదు ఆ తర్వాత అంటే రెండు వేల ఏడులో ఒక టీవీలో చైల్డ్ యాంకర్గా కూడా చేసింది అది కూడా అంతంత మాత్రమే రెండు వేల తొమ్మిదిలో మానద మైలాద అనే ఒక టీవీ షోలకి సెలెక్ట్ అయ్యింది ఐశ్వర్య ఇది ఒక డ్యాన్స్ షో ఈ షో సీజన్ త్రీలో డ్యాన్స్ చేసి అందరి ప్రశంసలు పొందారు ఐశ్వర్య ఈ షో చూసిన కొంతమంది తమిళ దర్శకులు ఐశ్వర్యకి హీరోయిన్గా ఆఫర్స్ ఇచ్చారు హీరోయిన్ని చేయడం ఐశ్వర్య వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేకపోయినా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమె చేయిక తప్పలేదు డైరెక్టర్ పంచ్ భరత్ గారు నేతన్ అవన్ అనే ఒక సినిమాలో సదన్కి జోడీగా నటించే అవకాశం కల్పించారు అప్పటికి ఐశ్వర్యకి పదిహేను సంవత్సరాలు ఇదే ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా నేతన్ అవన్ రెండు వేల పది అక్టోబర్లో విడుదలైంది ఆ తర్వాత డైరెక్టర్ వీరపాండ్యన్ అవరగలు ఎవరగలన్ అనే సినిమాలో లీడ్ రోల్ ఇచ్చారు ఆ తర్వాత ఉయర్తిరు ఫోర్ ట్వంటీ చట్టపడి కుట్రం విలయాదవ అట్టికథి ఆచార్యాంగల్ పొతగం వంటి సినిమాల్లో మంచి లీడ్ రోల్స్ పోషించిన సరైన బ్రేక్ అయితే మాత్రం ఆమెకు రాలేదు కొంతలో కొంత ఇంటి ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడింది రెండు వేల పద్నాలుగులో విజయ్ సేతుపతితో రెండు సినిమాలు చేసింది ఆ రెండు సినిమాలు ఒకటి రమ్మి రెండవది పన్నుయురం పద్మనియం ఈ రెండు సినిమాలు ఒక వారం గ్యాప్లో విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు కూడా తమిళంలో మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యాయి ఈ సినిమాల్లో ఐశ్వర్య